ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతాయా? పొందితే ఏం జరగబోతోంది? ఆ ప్రభావం ఏ పార్టీలపై ఉంటుంది అన్నది హాట్ టాపిక్గా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు చేసిన రాజీనామాల్ని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదిస్తారా? ఒకవేళ రాజీనామాల్ని స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికలు తప్పవా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం రెండోసారి స్పీకర్ను వైసీపీ ఎంపీలు కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. అయితే ఎంపీల రాజీనామాలపై స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. సాంకేతిక అంశాలు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. అయితే స్పీకర్ ఎంపీలతో ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. రీకన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వాలని స్పీకర్ చెప్పినట్టు వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. కాసేపట్లో ఆ లేఖలు స్పీకర్కు అందిస్తామంటున్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్న టీడీపీ తమకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తప్పకుండా ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలు రావని చెబుతున్నారని, ఉప ఎన్నికలు పెట్టేది ఎన్నికల కమిషనా లేక టీడీపీ నేతలా అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ఎంపీల రాజీనామాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పారు. మళ్ళా నిన్నేమంటారు, రాజీనామా నిష్ఫలం, ఉప ఎన్నికలు రావు అని మళ్ళీ ఆయనే అంటారు. మరోవైపు ఆయన తనయుడు ఏమంటారు, లోకేష్ గారు ఏమంటారు, రాజీనామాలు పెద్ద డ్రామా అంటాడు. అసలు నేను ఈ తండ్రి కొడుకులను ఇద్దరిని అడుగుతా ఉన్నా, ఎవరు అడిగారయ్యా మీ సర్టిఫికేట్? మాకు మీ సర్టిఫికేట్ ఎవరు అడిగారు? మేము చిత్తశుద్ధితో చేశామనే విషయం ప్రజలు నమ్ముతా ఉన్నారు, ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న మీ సర్టిఫికేటు, మీ విలువల్లేని రాజకీయాలు చేసే మీ సర్టిఫికేటు మాకు ఏమాత్రం అవసరం లేదు. తమ రాజీనామాలు డ్రామాలంటూ టీడీపీ చేస్తా ఉన్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ ఎంపీ వరప్రసాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలా క్షణానికో రంగు మారుస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబుకు ఉప ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదా అని, అందుకే అలా మాట్లాడుతున్నారా అని వరప్రసాద్ ప్రశ్నించారు. తమ రాజీనామాలు ఆమోదించడంతో పాటు ముగ్గురు ఎంపీలను డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ను కోరామని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి స్పందించిన స్పీకర్ చైర్మన్తో మాట్లాడి ఆ ముగ్గురు ఎంపీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని సుబ్బారెడ్డి అంటున్నారు. తమ రాజీనామాలు ఆమోదించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి వారికి అన్ని విషయాలు వివరిస్తామన్నారు. రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి కోరినట్టు వైసీపీ ఎంపీ మేకపాటి తెలిపారు. అయితే మళ్లీ రీకన్ఫర్మేషన్ లెటర్లు స్పీకర్ అడిగారని, కొద్దిసేపట్లోనే తాము స్పీకర్కు ఆ లెటర్లు ఇస్తామని అంటున్నారు. లెటర్లు ఇచ్చిన వెంటనే తమ రాజీనామాలు ఆమోదిస్తారని ఆయన అన్నారు. నేను వెంబడే ఆ లెటర్స్ వచ్చిన వెంబడే చేసేస్తానని చెప్పడం జరిగింది. సో ఇది డీమ్ టు హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్, మా లెటర్స్ ఆమెకు పోవడం, ఆమె యాక్సెప్ట్ చేయడం మిగిలి ఉంది. అది మేము లెటర్స్ వెంబడే ఇస్తున్నాము. విల్ గివ్ యూ కాపీస్ టు యూ ఆల్, యు కెన్ ఆల్సో హ్యావ్ ఇట్. అందువల్ల ఈ విషయంలో ఇంతవరకు క్లోజ్ అయినట్టే, మా రాజీనామాల విషయంలో క్లోజ్ అయినట్టే, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరకు వెళ్తాం, జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటాం, జరిగిన అన్యాయాలన్నీ చెప్తాం, ఎవరేం చేసింది చెప్తాం. ఈడ ఏమి దాపరికం లేదు. చంద్రబాబు గారు ఏదేదో మాట్లాడుతుంటారు అన్ని విషయాలు. ఆయన నిజంగా ఎన్నికలు వస్తే ఆయన పోటీ కూడా పెట్టే పరిస్థితి ఉండదు.
ఇక తప్పించుకోవాలని కూడా చూస్తారు ఆయన. అది అన్ని విషయాలు తెలుసు మాకు, ప్రజలందరికీ విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్న వాస్తవాలు మాత్రమే చెప్తాము. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారు తీసుకుంటారు. రాజీనామాలు ఆమోదింప చేసుకుని ఉప ఎన్నికలకు వెళతామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించాలని కోరారు. అప్పుడు 5 ఎంపీ స్థానాలకు, 23 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలకు వెళతామన్నారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని ఆయన అన్నారు. తాము ఏ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని, ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. ఇప్పుడు మేము రాజీనామా చేసి మేము పదవులు లేకుండా ఖాళీకి తిరిగితే ఎక్కడ మన ప్రత్యేక హోదా వచ్చే ఆస్కారం లేదు. ఉప ఎన్నికల కోసమే మేము రాజీనామా చేయడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ 1 ఇయర్ లోపల వస్తే ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉంటుంది. చివరి 6 నెలలు అయితే మాత్రమే ఎలక్షన్ రాదు. 1 ఇయర్ లోపల ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా మేము అడుగుతాము, త్వరగా ఎలక్షన్ పెట్టమని చెప్పి. మా ఆమోదం పొందుతానే మేము ఖచ్చితంగా సీట్ వేకెంట్ అయిందని చెప్పి మేమందరూ కూడా ఎలక్షన్ కమిషన్కు రాయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. తక్షణమే బై ఎలక్షన్స్ కండక్ట్ చేయమని కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి కూడా మేము అడుగుతాం. ఇప్పుడు మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఇది వేస్ట్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మేము పెట్టినాక ఆయన వచ్చి మాతో కలుసుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి వచ్చారు, ముందుకు వచ్చారు. 5 మందే ఉన్నారు అవిశ్వాస తీర్మానం దండగన్న వ్యక్తి యూటర్న్ తీసుకొని మారారు. మేము ఎక్కడ యూటర్న్ తీసుకోలేదు. 5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశమే 4 సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. మేము ఏదో రాజీనామా చేస్తే ఏదో మార్పు వచ్చేస్తాను కాదు. ప్రత్యేక హోదా రావాలంటే రాజీనామాలు చేసి మేము ఒత్తిడి పెంచితేనే ఈరోజు ప్రభుత్వం ఒక ఒత్తిడి గురై మాకు మనం అంటే ప్రత్యేక హోదా సాధన దిశగా అడుగులు పడతాయని చెప్పడం. తమ రాజీనామాలు డ్రామాలంటూ టీడీపీ చేస్తోన్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ ఎంపీ వరప్రసాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊసర వెళ్లిలా క్షణానికో రంగు మారుస్తూ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబుకు ఉప ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదని, అందుకే అలా మాట్లాడుతున్నారని వరప్రసాద్ అన్నారు. గత 4 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజైనా చంద్రబాబు గారు నోట్లో నుంచి ఏ రోజన్నా ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి భావం ఉన్న వ్యక్తి గబుక్కుని ఎందుకు ఊసరు వెళ్ళేలాగా రంగులు మార్చుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం వారిని. దానిలో చక్కగా తెలిసిపోతుంది ఎవరు డ్రామాలు ఆడుతున్నారని. వారు నిజంగా ఎన్నికలు అంత ధైర్యం ఉంటే మొన్న ఏదో పేపర్లో వచ్చింది ఎన్నికలు అంటూ వస్తే మేము పెడతాము, మేము కూడా దిగుతామని చెప్పి. అంత ఎన్నికల ధైర్యం ఉన్న వ్యక్తి అయితే ఆ రోజు మా ఎమ్మెల్యేలని 23ని తీసుకున్నప్పుడు అంత ధైర్యశాలి అయి ఉంటే ఆయన ఆ రోజు వాళ్ళని రిజైన్ చేసి ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటే ఈరోజు శభాష్ అనే ఉండేవాళ్ళు. ఆ రోజు 23ని ఏమీ లేకోకుండా మా 3 ఎంపీలను తీసుకుని వారిని ఏమి లేకోకుండా ఈరోజు ఎన్నికలు మీకు ధైర్యం ఉందని చెప్తారా? అంటే ఏమిటి, ఎన్నికలంటూ వస్తే నంద్యాలలో ఎలా అవినీతితో మీరు గెలిచారో, గత 4 సంవత్సరాలుగా అవినీతి పాలన చేసుకుంటూ వస్తూ స్పెషల్ ప్యాకేజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ మీరు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా గోదావరి పుష్కరాలు అని చెప్తూ, కృష్ణా పుష్కరాలు అని చెప్తూ ఆ డబ్బులన్నీ కూడా టెండర్ లేకోకుండా తీసుకున్నారు కనుక ఆ డబ్బులతో ఒకవేళ ధైర్యంగా వద్దామని చెప్పి అనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో మీరు ఎన్నికల కొరకు అడుగుతున్నారని చెప్పి తెలియజేసి అడుగుతున్నాను. ఏ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు భయపడలేదు? ఆ రోజు కూడా 2014 ముందు కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వస్తే వాళ్ళ చేత రాజీనామా చేయించుకుని ఉప ఎన్నికల్లో గెలిపించుకుని మా అధ్యక్షుడు తీసుకున్నారు తప్ప ఈ విధంగా షార్ట్ కట్ పత్రిక ఎప్పుడు చేయలేదు. తమ రాజీనామాలు ఆమోదించడంతో పాటు 3 ఎంపీలను డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ను కోరామని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి స్పందించిన స్పీకర్ చైర్మన్తో మాట్లాడి ఆ 3 ఎంపీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆయన అంటున్నారు. తమ రాజీనామాలు ఆమోదించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి వారికి అన్ని విషయాలు వివరిస్తామన్నారు. పార్లమెంట్ సభ్యులపై అయితే ముందే ఇచ్చారు కాబట్టి దానిపైన కూడా నేను ఈరోజు కమిటీ చైర్మన్ పిలిపిస్తున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్న కార్యక్రమం చేస్తామని ఆమె మాట ఇచ్చారు. ఈరోజు తప్పక ఈరోజు వాళ్ళిద్దరితో కలిపి కూడా మాకు వాళ్ళ ఇది కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. వాటి మీద కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళిద్దరిని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. 3 వాళ్ళపై కూడా డిస్క్వాలిఫికేషన్కి తగ్గ మెటీరియల్ పంపించమని అడిగారు, వాళ్ళని అది కూడా పంపిస్తాం. కాబట్టి మా రాజీనామాల అంశం అయితే ఈ రోజుతో సుఖాంతం స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పారు. జరిగింది లెటర్ రాసి పంపించుకున్నారు, పంపించేస్తాం.
ఇప్పుడు అక్కడ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.